ఇంకా మీరు సబ్స్క్రైబ్ అవ్వలేదా? మరెందుకు ఆలస్యం? సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్కి. హలో వ్యూవర్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మని మాట్లాడుతున్నాను. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అదేలాగానే తెలంగాణ రాష్ట్రాల యొక్క వాతావరణ అప్డేట్తో పాటుగా రానున్న 10 రోజుల దాకా మనకు వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటున్నాయి, ఎక్కడెక్కడ మనకు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి అన్న విషయం గురించి ఈ వీడియోలో మనము మాట్లాడుకోవడం జరుగుతుందండి. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఉత్తర భారతదేశం నుంచి పొడిగాలులు అంటే మనకేమంటే పొడిగాలు అంటే డ్రై విండ్స్ వచ్చేసి దక్షిణ భాగంలోకి ఈ విధంగా వీస్తుంది. అంటే మెల్లగా మనకేమంటే ఈ డ్రై విండ్స్ ఎలా మనకేమవుతుందంటే ఈ యొక్క ట్రఫ్ ప్యాటర్న్ అంటే ఆంధ్రప్రదేశ్ అదేలాగానే తెలంగాణ రాష్ట్రం మీదుగా ఏర్పడ్డ ఒక మినీ ట్రఫ్ వల్ల మనకైతే ఈ విధంగా ఒక వాతావరణం అనేది కొనసాగుతుంది. అంటే ఇక్కడ చూసినామంటే టోటల్గా మనకు ఒక సర్క్యులేషన్ ప్యాటర్న్ లాగా మనకు కొనసాగుతుంది. ఇది ఏమవుతుందంటే అంటే ఈ సర్క్యులేషన్ ప్యాటర్న్ రేపటికంతా మనకు బంగాళాఖాతంలోకి వెళ్ళి ఒక అల్పపీడన ప్రాంతంగా మారే అవకాశాలు కనిపిస్తుంది. గతంలో చెప్పినట్లుగానే 7వ తేదీన మనకు అల్పపీడనం ఏర్పడుతుందని చెప్పాను. సో రేపు మనకేమవుతుందంటే ఈ యొక్క ట్రఫ్ అనేది, ఈ యొక్క ఉపరితల ఆవర్తన ప్రాంతం అనేది బంగాళాఖాతంలోకి వెళ్ళి అల్పపీడనంగా ఏర్పడుతుంది. ఈ అల్పపీడనం వల్ల మనకేమవుతుందంటే ఉభయ తెలుగు రాష్ట్రాలలో వచ్చే ఒక 2-3 రోజుల వరకు మనకేమంటే కొంచెం వర్షాలు పెరిగే అవకాశాలు ఉంటున్నాయి. దాని తర్వాత ఏమవుతుందంటే అతి భారీ వర్షాలు కొన్ని చోట్లలో నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఒకసారి మనము వాతావరణ వివరాల్లోకి వెళ్ళి ఈరోజు ఏ విధంగా ఉంటుందన్న దాని గురించి చూసి తర్వాత రానున్న ఒక 10 రోజుల దాకా ఏ విధంగా ఉంటుంది అన్న విషయం గురించి మాట్లాడుకుంటామండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఉత్తర భారతదేశం నుంచి వస్తున్న మనకు పొడిగాలులు అదేలాగానే బంగాళాఖాతంలో నుంచి చేరుతున్న తేమ వల్ల మనకేమవుతుందంటే ఉపరితల ఆవర్తన ప్రాంతం కొనసాగుతుంది. కాబట్టి ఈరోజు కూడా మనకేమంటే రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తుంది. ముఖ్యంగా అనంతపురం జిల్లా కావచ్చు, సత్యసాయి జిల్లా కావచ్చు, అదేలాగానే మనకేమంటే కడప జిల్లాలోని పశ్చిమ భాగాలు, నంద్యాల జిల్లా, కర్నూలు జిల్లాలోని పలు భాగాలు, దాంతోపాటుగా అన్నమయ్య జిల్లా ప్లస్ మనకు చిత్తూరు జిల్లాలోని పలు భాగాల్లో ఈరోజు వర్షాలను చూసే అవకాశాలు అయితే కనిపిస్తోంది. అంటే ఈ ప్రాంతంలో మనకు వర్షాలు బాగా కురిసే అవకాశాలు కనిపిస్తోంది. మరోవైపున దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా మనకు వర్షాలు ఉంటాయి. ముఖ్యంగా మనకేమంటే జోగులాంబ గద్వాల జిల్లా కావచ్చు, లేకపోతే వనపర్తి జిల్లా కావచ్చు, దాంతోపాటుగా మనకు నాగర్ కర్నూలు జిల్లా కావచ్చు, ప్లస్ మహబూబ్ నగర్ జిల్లా కావచ్చు, రంగారెడ్డి జిల్లా కావచ్చు, దాంతోపాటుగా నల్గొండ జిల్లాలో కూడా మనకి ఈరోజు వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తోంది. మరోవైపున నెల్లూరు జిల్లాలోని పశ్చిమ భాగాలు అంటే ఉదయగిరి, సోమశిల ఇలాంటి ప్రాంతాలు, దాంతోపాటుగా ప్రకాశం జిల్లాలోని పశ్చిమ భాగాల్లో, దాంతోపాటుగా మనకేమంటే పల్నాడు జిల్లా ప్లస్ మనకు ఎన్టీఆర్ జిల్లాలోని పలు భాగాలు, దాంతోపాటుగా మనకేమంటే ఏలూరు జిల్లాలోని పలు భాగాల్లో మనం ఈరోజు అక్కడక్కడ వర్షాలను చూసే అవకాశాలు కనిపిస్తోంది. మరోవైపున విశాఖపట్నం ఏజెన్సీ అంటే మనకేమంటే అరకు, పాడేరు, లంబసింగి, అల్లూరు సీతారామరాజు జిల్లాలో, దాంతోపాటుగా మనకేమంటే అనకాపల్లి జిల్లా ప్లస్ మనకు విజయనగరం, శ్రీకాకుళం అండ్ పార్వతీపురం, మన్యం జిల్లాలో మనం ఏమంటే అక్కడక్కడ వర్షాలను చూసే అవకాశాలు ఈరోజు మధ్యాహ్న సమయం అదేలాగానే సాయంకాల సమయంలో కనిపిస్తుంది. అంటే మనకు పగటిపూట అంతా మనకు బాగా వేడిగా ఉండి సాయంకాలం రాత్రికి మెల్లగా మనకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు మొదలయ్యి దాంతోపాటుగా ఏమంటే మనకు రాత్రి లేదా అర్ధరాత్రి సమయానికి రాయలసీమ జిల్లాల్లో వర్షాలు పెరిగి రేపు తెల్లవారుజాక అంటే రేపు తెల్లవారుజామున దాకా కొనసాగే అవకాశాలు కనిపిస్తోంది. రేపు తెల్లవారుజామున ఎలాగో మనకు అల్పపీడన ప్రాంతం బంగాళాఖాతంలో ఏర్పడే పరిస్థితులు ఉంటుంది. కాబట్టి తిరుపతి అదేలాగానే నెల్లూరు జిల్లాలోని పలు భాగాల్లో మనము వర్షాలను చూసే అవకాశాలు కూడా మనకు కనిపిస్తుంది. ఇది అండి మొత్తం మీద మనకు వాతావరణ వివరాలు ఈరోజు అంటే ఈరోజు ఏ విధంగా ఉంటుందన్న దాని గురించి. రానున్న రోజుల్లో మనకు అల్పపీడనం ఏర్పడి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా వైపుగా వెళ్తుంది. అంటే అల్పపీడన ప్రాంతం ఏర్పడి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా వైపుగా వెళ్తుంది. కాబట్టి అలానే మనకేమంటే విదర్భలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి విదర్భ ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ఈ కరువు రేడియస్ తీసుకున్నామంటే అంటే ఇక్కడ మనకు ఒక కరువు లాగా ఒక చేసినామంటే కరెక్ట్గా ఇలా ఒక కరువు రేడియస్ తీసుకున్నామంటే అంటే ఈ ప్రాంతంలో తీసుకుంటే ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, కొమరం భీం అసిఫాబాద్ జిల్లా కావచ్చు, జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కావచ్చు, ములుగు, దాంతోపాటుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్లస్ మనకేమంటే కాకినాడ జిల్లా, విశాఖపట్నం జిల్లాలోని పలు భాగాలు, దాంతోపాటుగా అరకు వ్యాలీ అదేలాగానే మనకేమంటే ఆ పాడేరు, దాంతోపాటుగా పార్వతీపురం, మన్యం జిల్లాతో పాటుగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మనము వర్షాలను చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఈ ప్రాంతంలో పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తోంది.
మరోవైపున తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు హైదరాబాద్ అదేలాగానే విజయవాడ దాంతోపాటుగా మనకేమంటే అటు దక్షిణ తెలంగాణ మధ్యాంధ్ర దాకా విస్తరించే అవకాశాలు మనకు కనిపిస్తుంది. అంటే ఈ ప్రాంతంలో మనకు తేలికపాటి వర్షాలు లేదా మోస్తరు వర్షాలు ఈ ప్రాంతం నుంచి మనకేమంటే భారీ వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.